वेलकम टू डाइट मेनू। सो ఈ వీక్ మొత్తం కూడా మనం డాష్ డైట్ అంటే అధిక రక్తపోటుకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం కదండి। సో థర్డ్ డేలో కంట్రీ అయిపోయాం కాబట్టి ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో అండ్ అలాగే ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారో చూద్దాం। లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ శుభాంగి। హలో శుభాంగి గారు। హాయ్ అశ్విని, వెల్కమ్ అండి। థాంక్యూ। మీరు ఎలాగో స్టార్ ఏ కదా, మళ్ళీ స్టార్ వేసుకుని వచ్చారండి। డబుల్ స్టార్। డబుల్ స్టార్ అండి। ఓకే, సో హైపర్ టెన్షన్ గురించి, అధిక రక్తపోటుకు సంబంధించిన డైట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం। డాష్ డైట్ బాగుంది నేమ్ కూడా, అండ్ థర్డ్ ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి సో ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నారు మరి? నల్ల ద్రాక్ష అండ్ పుచ్చకాయతో సలాడ్. సో నల్ల ద్రాక్ష పుచ్చకాయతో సలాడ్ ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం। నల్ల ద్రాక్ష పైనాపిల్తో సలాడ్కి కావాల్సిన పదార్థాలు పుచ్చకాయ, పైనాపిల్, నల్ల ద్రాక్ష, పెరుగు, దానిమ్మ గింజలు, తేనె। నల్ల ద్రాక్ష పుచ్చకాయతో సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం। సో వెరీ వెరీ ఈజీ ప్రాసెస్, చాలా। సో ఫస్ట్ ఏం చేయాలి? మనం చాప్ చేసుకోవాలి। సో వాటర్ మిలన్ ఏంటంటే, వాటర్ మిలన్లో ఒక అమైనో యాసిడ్ ఉంటుంది, సిట్రలైన్ అంటారు దాన్ని। సో ఇది ఏంటంటే మనకి బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి అండ్ కంట్రోల్లో పెట్టడానికి చాలా హెల్ప్ అవుతుంది। అలాగే మనకి పైనాపిల్ అండ్ ద్రాక్ష, ఇదేంటంటే దీంట్లో పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి పొటాషియం నేను ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సింగ్కి హెల్ప్ అవుతుందని చెప్పాను కదా। సో అలా ఈ టూ ఫ్రూట్స్ కూడా మనకి అలా హెల్ప్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ప్రోమోగ్రానేట్ తెలిసిందే మనకి ఐరన్ లెవెల్స్ పెంచుతుంది అనమాట। సో బ్లడ్ సర్క్యులేషన్లో ఆక్సిజన్ కరెక్ట్గా వెళ్ళడానికి మనకి ప్రోమోగ్రానేట్ హెల్ప్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం కర్డ్, కర్డ్ తీసుకున్నప్పుడు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అండ్ హార్ట్రీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది। సో ఇది కూడా మొత్తం చాలా ఉపయోగకరమైన సలాడ్ అనమాట, చాలా। అండ్ ఈచ్ ఇంగ్రీడియంట్ వైజ్గా కూడా మీరు చూసుకున్నట్టయితే మనకు ఏదో ఒక బెనిఫిట్ కంపల్సరీగా ఉంటుంది। సో వెజిటేబుల్స్ అండ్ అలాగే ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసుకుని చేసుకోవచ్చు కదా సలాడ్ అనేది, ఈ పర్టికులర్ ఇప్పుడు యూస్ చేస్తున్న వెజిటేబుల్ అంటే దీంట్లో ఏంటంటే మనము క్యారెట్ కానీ, కుకుంబర్ కానీ, బీట్రూట్ ఇలాంటి సింపుల్ వెజిటేబుల్స్ మనమే యాడ్ చేసుకోవచ్చు। సో మామూలుగానే హైపర్ టెన్షన్తో బాధపడే వాళ్ళకి స్పైసీ ఫుడ్ అనేది ఎక్కువ తినద్దు, ఎక్కువ స్పైసెస్ యూస్ చేయొద్దని చెప్పేసి అంటారు కదా, సో వీళ్ళు బ్యాలెన్స్డ్గా అసలు మెయిన్గా తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటండి? సో వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, అంటే మైదా కానీ ఎక్కువగా వైట్ రైస్ తీసుకోవడం కానీ, వీళ్ళు కాంప్లెక్స్ అంటే మిల్లెట్స్ తీసుకోవడం చాలా బెనిఫిట్స్ అవుతుంది, అండ్ అలాగే కినోవా, ఓట్స్, రాగులు, సజ్జలు అలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు। అదే కాకుండా పప్పులు, నేను అన్నట్టుగా ప్రోటీన్ సోర్స్కి కూడా హెల్ప్ అవుతుంది అండ్ దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది। ఎప్పుడైతే మనం పప్పు అండ్ ఈ సీరియల్ ఏదైతే కార్బ్స్ ఉన్నాయో దీని కాంబినేషన్లో తీసుకుంటే మనకు కంప్లీట్ అమినో యాసిడ్స్ అనేవి వస్తాయన్నమాట। సో అప్పుడేమవుతుందంటే ఈ అమినో యాసిడ్, నేను అన్నట్టు ఇప్పుడు వాటర్మెలన్లో కూడా సిట్రులైన్ ఏదైతే ఉందో అది నైట్రిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది। ఆ నైట్రిక్ యాసిడ్ ఏంటంటే మన బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేస్తుంది అండ్ కాంట్రాస్టింగ్కి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట। సో అలా బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి ఇది మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి। సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ హ్యాపీగా 3 సర్వింగ్స్ to 4 సర్వింగ్స్, ఇంకా హ్యాపీ అయితే 6 సర్వింగ్స్ తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి। పుచ్చకాయ ఎలా కట్ చేసుకున్నామో అలాగే మనం పైనాపిల్ కూడా కట్ చేసేసుకున్నాం। పర్టికులర్గా అంటే హైపర్ టెన్షన్తో బాధపడే ప్రతి ఒక్కరూ ఈ డైట్ అనేది ఫాలో అయిపోవచ్చు? పర్టికులర్గా హ్యాపీగా హైపర్ టెన్షన్ వస్తుంది లేదంటే బార్డర్ లైన్ బీపీ ఉంది మనకి, హై బీపీ అని అంటే మనం ఈ డైట్ ఫాలో అవ్వడం చాలా హెల్ప్ అవుతుంది అండ్ రాకుండా కూడా మనకి కాపాడుతుంది అనమాట। అండ్ హైపర్ టెన్షనే కాకుండా నేను అన్నట్టు కార్డియోవాస్కులర్ డిజీజ్ ఉన్నవాళ్ళు కానీ లేదంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా ఇది ఫాలో అవ్వచ్చు। డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే స్టార్చీ వెజిటేబుల్స్ ఒక్కటి అవాయిడ్ చేస్తే సరిపోతుంది అండ్ వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది, వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది। ఓకే, సో 3 బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల చాలా। పైనాపిల్ కట్ చేసుకున్నాం కదా, అలాగే ఈ నల్ల ద్రాక్ష కూడా కట్ చేసేసుకున్నాం। ఓకే,
సో ఈ సలాడ్ అనేది మనం మార్నింగ్ టైంలో తీసుకోవచ్చా, లైక్ స్నాక్ కింద కానీ అలా ఏమైనా తీసుకోవచ్చా? సో స్నాక్ లాగా తీసుకుంటేనే చాలా బెటర్, లేదంటే దీంతో పాటు మనం ఇంకో ప్రోటీన్ సోర్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్ లాగా ఒక ఆప్షన్ చూసుకుంటే బాయిల్డ్ ఎగ్ సైడ్స్ కి తీసుకోవడం కానీ అలా సరిపోతుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం యూజ్ చేసే దాంట్లో ప్రోటీన్ సంబంధించింది లేదు లేదు కాబట్టి ఓకే, స్నాక్గా అయితే చాలా బెస్ట్ స్నాక్ అవుతుంది. సో ద్రాక్షలు కూడా కట్ చేసుకున్నాం అశ్విని, మనం మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసుకుందాం. ఓకే, సో కట్ చేసుకున్న ఫ్రూట్స్ మనం ఒక బౌల్లో మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. సో దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, సో మామూలుగా పుచ్చకాయలో సీడ్స్ అనేవి తీసేస్తారు కదా, మీరు తీయలేదు. సో ఆ పుచ్చకాయ సీడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అశ్విని, దాంట్లో కూడా న్యూట్రియంట్ వాల్యూ అనేది ఉంటుంది. మీరు ఒకవేళ మార్కెట్ అంటే సూపర్ మార్కెట్ మనము వెళ్తూ ఉంటాం కదా, అక్కడ చూడండి మెలన్ సీడ్స్ అని రాసి ఉన్నాయి. ఓకే, సో ఈ మెలన్ సీడ్స్ ముఖ్యంగా గర్ల్స్కి చాలా హెల్ప్ అవుతాయి, హార్మోనల్ బ్యాలెన్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో మనం మెలన్ సీడ్స్ ఎండబెట్టుకొని కూడా తింటాము. సో ఇలా వాటర్మెలన్లో పాడేయకుండా అది కూడా తినేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పటి నుంచి అలా తింటాము అయితే స్పూన్ ఇవ్వరా. సో ఈ ఫ్రూట్ సాలడ్ సాలడ్ డ్రెస్సింగ్ వచ్చేసి మనం పెరుగు యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, స్వీట్నెస్కి కాస్త హనీ, ఇది బాగా కలిపేసుకోవాలి. సో అశ్విని మన సలాడ్ రెడీగా ఉంది, సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం. ఓకే, మన నల్ల ద్రాక్ష పుచ్చకాయతో సలాడ్ రెడీ. ఓకే, సో నల్ల ద్రాక్ష పుచ్చకాయతో సలాడ్ రెడీ అయిపోయిందండి. చాలా ఎమ్మెగా ఉంది చూడడానికి, మరి టేస్ట్ చేసేస్తాను. అందుకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. నల్ల ద్రాక్ష పైనాపిల్తో సలాడ్కి కావలసిన పదార్థాలు: పుచ్చకాయ, పైనాపిల్, నల్ల ద్రాక్ష, పెరుగు, దానిమ్మ గింజలు, తేనె. నల్ల ద్రాక్ష పైనాపిల్తో సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా చాపింగ్ బోర్డ్ తీసుకుని పుచ్చకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పైనాపిల్, నల్ల ద్రాక్ష కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ముక్కలు అన్నిటితో పాటు దానిమ్మ గింజల్ని బౌల్లో తీసుకుని, తర్వాత పెరుగు, తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, నల్ల ద్రాక్ష పైనాపిల్తో సలాడ్ రెడీ. నల్ల ద్రాక్ష పుచ్చకాయతో సలాడ్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో సలాడ్ కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు, ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకునేలా ఉంటే కనుక, దీంట్లో ప్రోటీన్ లేదు కాబట్టి ఎగ్ కూడా తీసుకుంటే కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఇన్ కేస్ అలా కాకపోతే స్నాక్ కింద చాలా బాగుంటుంది, చాలా ఎమ్మెగా ఉంది, మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. చాలా బాగుందండి, థ్యాంక్ యూ అశ్విని. ఇంకా మనం ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మరి పెరుగు లైక్ చేయని వాళ్ళు ఏం చేయాలి? పెరుగు లైక్ చేయని వాళ్ళు ఫెటా చీస్ యాడ్ చేసుకోవచ్చు. ఫెటా చీస్ దీని బదులుగా ఎక్కడ దొరుకుతుంది? మనకి సూపర్ మార్కెట్స్ లో దొరికేస్తుంది. దొరికేస్తుందా? ఫెటా చీజ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. డన్, సూపర్, థ్యాంక్ యూ అశ్విని. సో చూసారు కదండి, డాష్ డైట్ లో భాగంగా మంచి సలాడ్ ప్రిపేర్ చేశారు, వెరీ వెరీ టేస్టీ. సో రేపటి డైట్ మీన్ ఎపిసోడ్ లో మళ్ళీ మీటో దాంట్లో దాన్ని టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ అవుట్. బై బై.